ఈరోజు కేబినెట్ సమావేశం, తొలి సమావేశం. వెరీ గుడ్. కేబినెట్ తొలి సమావేశం ఇంపార్టెంట్ కి సంబంధించిన 5 సంతకాల మీద కేబినెట్ ఆమోదం పొందారు. 1, పెన్షన్ కానుక 3,000 రూపాయల నుంచి 4,000 పెంపు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు రేపు జూలై 1 ఇచ్చేటట్టుగా కేబినెట్ ఆమోదం పొందింది. స్టీల్ వాటర్ బాటిల్ కూడా ఉంది, దానిలో కూడా నీళ్ళు నింపు. రేపు 7,000 రూపాయలు కేబినెట్ ఆమోదం పొందింది. అన్ని ప్రాంప్ట్ గా ఇస్తారా? అన్ని ప్రాంప్ట్ గా ఇవ్వాలని కేబినెట్ ఆమోదం పొందించారు. మరి ఇస్తారా ఇవ్వరా అవతల సంగతి. కేబినెట్ ఆమోదం అయితే పొందింది. 7,000 రూపాయలు ఇప్పుడు వేసేస్తారు. 7,000 రూపాయలు రేపు 1 మా ఏదైతే వాళ్ళ వృద్ధులు వికలాంగుల పెన్షన్ 7,000 రూపాయలు ఇవ్వబడును. తర్వాత 6,000 ఉంటే వాళ్ళకి 6,000 కలిపి ఈ 3,000 కలిపి మొత్తం 10,000 రూపాయలు ఇస్తారు వాళ్ళ చేతికి వికలాంగులకు. అర్థమైందా? తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ ని అసలు ల్యాండ్ టైటిలింగ్ అసలు ఇచ్చారో ఇవ్వలేదో అది జీవో ఉందో లేదో తెలియదు, కానీ దాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు. బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే అది ల్యాండ్ టైటిలింగ్ ని రద్దు చేస్తూ ఆ సొంతకం ఏదైతే పెట్టారో దాని మీద అది కేబినెట్ ఆమోదం పొందింది. ఓకే, అది ఈ 5 మొదట సొంతకాలు పెట్టినవన్నీ కూడా ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందాయి. డిఎస్సి మెగా మేళా జాబులు 1,632 జాబులు బిఎస్సికి సంబంధించిన 16,000 అది పొందింది. అదే అనమాట ఈ 3 కలిపి చేశారు సంతకాలు 3-4 మొత్తం. ల్యాండ్ టైటిలింగ్ వచ్చి, పెన్షన్ ఒకటి, డిఎస్సి వచ్చి 3 చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ ఒకటి వచ్చి, పెన్షన్ కానుక, తర్వాత మెగా డిఎస్సి, తర్వాత ఇప్పుడు ఇది మహిళలు ఉచిత బస్సు, ఈ 3 కలిపి ఇచ్చేసారు ఇప్పుడు ప్రస్తుతానికి. 4 వాటికి సొంతకాలు పూర్తి చేశారు. కేబినెట్ ఆమోదం కూడా పొందింది. ఓకే, అది వీటికి ఆమోదం పొందించారు. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఈరోజు 2:00 ప్రెస్ మీట్ లో చెప్తారు ఇవన్నీ కూడా వివరాలన్నీ. తర్వాత ఎప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదా, అమరావతికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఏవో వాళ్ళ సంబంధించిన అది కూడా దాని మీద కూడా సంతకం పెట్టాడు. స్కిల్ సెంటర్స్ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ కి సంబంధించిన ఎవరైనా ట్రైనింగ్ పొందుతారు కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు కదా, ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్ సెంటర్స్ ని ఓపెన్ చేశారు. ఆ స్కిల్ సెంటర్స్ మీద ఇంకా విపరీతంగా ఓపెన్ చేయాలి. వాళ్ళకంతా అనుభవజ్ఞులైన వాళ్ళ చేత ప్రొఫెసర్స్ చేత వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తారు. కంప్యూటర్స్ కి సంబంధించి, సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించినవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా స్కిల్ సెంటర్స్ వాళ్ళ ద్వారా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అది ఇవన్నీ నిర్ణయాలు జరిగినాయి. అది బిగ్ బ్రేకింగ్ ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. అది మళ్ళీ ఈ రోజు అయిపోయిన తర్వాత రేపో ఎల్లుండో కుప్పంలో పర్యటన అక్కడ ఏదో ఎయిర్పోర్ట్ వస్తా అన్నాడు. కుప్పంలో కూరగాయలని బెంగళూరు పంపడానికి ఎయిర్పోర్ట్ వస్తా అన్నాడు. అవును, అది ఎస్తాడా మరి తెలీదు. అది ఎచ్చాడంటే ఇంకా గ్రేటే. అది చెప్పినట్టు చేయడము అనేది బాబు కల్చర్ లో లేదు, పోయే ముందు రోజుల్లో అయినా చేస్తాడేమో తెలియదు. అవును,